హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు ఇది అగ్నిపాత్ స్కీమ్ కింద ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది ఎవరు ఎలిజిబిలిటీ అండ్ ఎప్పుడు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఎవరవరు ఎలిజిబిలిటీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాం అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ముఖ్యంగా మన ఛానల్లో ఓన్లీ నోటిఫికేషన్స్ చెప్పడమే కాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు జాబ్స్ వస్తాయి అనేది కూడా మన ఛానల్లో మనం అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాం అలాగే మనం అతి త్వరలో ఒక మొబైల్ యాప్ అనేది కూడా లాంచ్ చేయబోతున్నాం సో అది ఐ స్టడీ మొబైల్ యాప్ సో మీ కాంటాక్ట్ నెంబర్ అయితే కూడా ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది స్పెషల్లీ ఎవరైతే ఐటీఐ మరియు డిప్లొమో చదువుతున్నారో అంటే వాళ్ళ డిప్లొమా జాబులు తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన యాప్ ఇది ఇందులో డైలీ టెస్ట్స్ ఉంటాయి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మోడల్ టెస్ట్లు ఉంటాయి అలాగే మీకు మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ యాప్లో మీకు ఉంటాయి ఈ యాప్ అనేది టోటల్ ఈ యాప్ డీటెయిల్స్ అనేది కూడా మీకు త్వరలో మీకు లాంచ్ అయిన తర్వాత మీకు యాప్ ఎలా యూజ్ చేయాలి ఏ విధంగా మీకు యూజ్ అవుతుంది అనేది కూడా మీకు వీడియో చేసి మీకు పెడతారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటి డిఫెన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు అగ్నివీర్ ఆర్మీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా సరే అలాగే నావి అయినా ఇవన్నీ కూడా ఎగ్జ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మన ఈ యాప్లో ఉంటాయి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఇంకా ఈ నోటిఫికేషన్ చూద్దాం ఈ నోటిఫికేషన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇది జీరో టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీని యొక్క ఎగ్జామ్ డేట్ ఎయిటీన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ డేస్ మాత్రమే అప్లై చేయడానికి ఇచ్చారు సో ట్వంటీ డేస్ తర్వాత మీరు అప్లై చేయడానికి అవ్వదు సో అంటే మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ వెంటనే మీరు అప్లై చేయాలి ఓకే ఇది ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అగ్నిపాత్ వాయు డాట్ సీ డాక్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లో ఇది ఓపెన్ అవుతుంది ఎలిజిబిలిటీ చూద్దాం ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి థర్డ్ జూలై టూ థౌజండ్ ఫోర్ నుంచి థర్డ్ జానవరి టూ థౌజండ్ ఎయిట్ మధ్యలో పుట్టిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు యాక్చువల్గా అగ్నిపాత్ సంబంధించి రీసెంట్గా ఒక అప్డేట్ అనేది వస్తుంది ఇప్పటి వరకు ఏంటి అంటే ఇప్పటివరకు ఏజ్ ట్వంటీ వన్ ఉండేది ఏజ్ పెంచుతారని ట్వంటీ థౌ త్రీ వరకు చేస్తారని అలాగే సర్వీస్ ప్రూఫ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఉండేది సిక్స్ ఇయర్స్ వరకు చేస్తారని ఇవన్నీ కూడా వస్తున్నాయి సో అఫీషియల్గా అయితే ఏమీ రాలేదు సో అఫీషియల్గా వస్తే మీకు ఇంటిమేషన్ అనేది ఇస్తాను ఇంకా ఇవి జాబ్కి అప్లై చేయడానికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్ మ్యారీడ్ అయి ఉండకూడదు అన్మ్యారీడ్ అయి ఉండాలి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటే వాళ్ళు తీసుకోరు ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అది ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఉండాలి ఫిజిక్స్ ఉండాలి ఇంగ్లీష్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అంటే బీకామ్ సిఈసి చేసిన వాళ్ళు హెచ్ఈసి చేసిన వాళ్ళు అప్లై అవ్వదు అలాగనే బైపీసీ చేసిన వాళ్ళు కూడా అవదు మ్యాథ్స్ అయితే కంపల్సరిగా ఉండాలి ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అనేది ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అయితే చాలు ఒకవేళ లేదు అంటే మేము టెన్త్ తర్వాత ఇంటర్ చేయలేదు ఇంటర్ బి డిప్లొమా చే వెళ్ళాము అంటే డిప్లొమాలో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదైనా ప్రాబ్లం పాలిటెక్నిక్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అయ్యి ఉంటే చాలు ఇంగ్లీష్ అనేది కామన్గా సబ్జెక్ట్ అనేది ఉంటుంది తర్వాత టూ ఇయర్స్ వొకేషనల్ కోర్స్ వొకేషనల్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఉన్నాయి కదా అందులో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ సైన్స్ సబ్జెక్ట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పాస్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ ఆర్ ఈక్వల్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎడ్యుకేషనల్ బోర్డ్ రికగ్నైజ్ సెంట్రల్ ఆర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ అగ్రిగేడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సో ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఎంపీసీ అవసరం లేదు ఇంటర్మీడియట్ ఎనీ స్ట్రీమ్ నో ప్రాబ్లమ్ అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు ఇన్ కేస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా వొకేషనల్ కోర్సులో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వటం అయితే కింద జరిగింది సో మ్యాక్సిమం ఇంటర్మీడియట్ చేస్తే చాలు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇంటర్మీడియట్ డిప్లొమా ఏదైనా సరే నో ప్రాబ్లం అయితే చేసుకోవచ్చు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ క్యాడిడేట్స్కి ఎక్కువగానే ఉంటుంది హైట్ చూద్దాం హైట్ వచ్చేసరికి మేల్ క్యాండడేట్స్కి మినిమం వన్ ఫిఫ్టీ టూ పాయింట్స్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది వెయిట్ అనేది హైట్ బట్టే ఉంటుందన్నమాట హియరింగ్ అంటే మనకి చెవులు వినపడటం ఇలాంటివన్నీ కూడా క్లియర్గా ఉండాలి సైట్ ఐ సైట్ అది కూడా క్లియర్గా ఉండాలి సో మీకు స్పెట్స్ పెట్టుకొని ఇది ఉంటే సరిపోతుంది కానీ బైనోక్లాక్ యూస్ కానీ లేదంటే మయోఫియా ఇలాంటివన్నీ కూడా కొంచెం కంటికి సంబంధించి వ్యాధులు ఉండకూడదు కలర్ బ్లైండ్నెస్ ఇలాంటివన్నీ కూడా ఉంటే తీసుకోరు రిమైనింగ్ సైట్ ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే లేదు సో మీరు నార్కోటిక్ డ్రగ్స్ బాడీ మీద ట్యాటోస్ ఇలాంటివి ఏమైనా ఉంటే మిమ్మల్ని తీసుకోరు సో పర్మనెంట్ డేటోస్ అనేది బాడీ కనిపించే విధంగా ఉండకూడదు అది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ట్రైనింగ్ ఇవన్నీ కూడా మీకు ఎయిర్ ఫోర్స్ బేస్లోనే జరుగుతాయి లీవ్స్ అయితే యాజ్ యూజువల్గా లీవ్స్ ఉంటాయి యాన్యువల్ లీవ్స్ థర్టీ డేస్ లీవ్స్ ఉంటాయి సిక్ లీవ్స్ కూడా ఇస్తారు పే అండ్ ఎలవెన్సెస్ అగ్నివీర్లో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా టోటల్గా ఉంటాయి టోటల్ ఫిగర్స్ అయితే ఆటోమేటిక్గా మనకి రిటైర్ అంటే ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత టెన్ ల్యాక్స్ అనేది వస్తుంది ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ థర్టీ త్రీ థర్డ్ ఇయర్ థర్టీ సిక్స్ ఫోర్త్ ఇయర్ ఫార్టీ థౌజండ్ అనేది ఉంటుంది సో మీ చేతికి వచ్చేది సెవెంటీ పర్సెంట్ వస్తుంది రిమైనింగ్ అనేది సేవింగ్స్లోకి వెళ్తాయి ఇంకా స్కిల్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఎన్సిసి సర్టిఫికెట్ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎలిజిబిలిటీ అనేది కొంచెం ముందు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అండ్ నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది ఇది ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అయిన తర్వాత ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సైన్స్ సబ్జెక్ట్ అంటే సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి సిక్స్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారంగా ఉంటుంది అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే రాగా అంటే రీజనింగ్ అథమేటిక్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఇస్తారనమాట సైన్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఇస్తారు సో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది ఇవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలర్ ఫోటో కంపల్సరీగా ఉండాలి అండ్ కలర్ ప్రింట్అవుట్ కూడా ఉండాలి పెన్సిల్ ఎరేజర్ ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ ఎడిస్టర్ అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఉండాలని క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసరికి మెయిల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది వితిన్ సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఫీమేల్ క్యాండెట్స్ అయితే ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఇంకా పుషప్స్ సిటప్స్ స్క్వాడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫిమేల్ క్యాడెట్స్ కూడా సేమ్ ఉంటాయి సో వితిన్ టైంలో మనం చేయాల్సి ఉంటుంది అనమాట సో మెడికల్ టెస్ట్లు కూడా వాళ్ళు ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తారో ఇవన్నీ కూడా మెడికల్ టెస్ట్లు అయితే ఉంటాయి అప్లై చేసేటప్పుడు మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు అలాగే క్యాస్ట్ సర్టిఫికేటు ఫోటో సిగ్నేచర్ తర్వాత మీరు ఎయిటీన్ డిఎస్ బిలో అయితే ఫాదర్ మదర్ పేరెంట్స్ సిగ్నేచర్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది ఇది టోటల్గా ప్రోసెస్ సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఎక్కడొస్తాయని మీకు ఇంకా డౌట్ ఉంటుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ బట్టి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇస్తారు అది పర్టికులర్గా మెన్షన్ అయితే చేయలేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్